యూత్ని ఆకట్టుకునే సూపర్ ఎంటర్టైనర్ రంగ్దే మార్చి 26న గ్రాండ్ రిలీజ్. టిఆర్ఎస్ పార్ట్ అనేది మంచి వచ్చింది, దీని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రీవియస్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్కి భిన్నంగా ఉంది. కారణం ఏంటంటే అన్ని గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్, ఇంతకుముందు దుబ్బాక జరిగిన ఎలక్షన్స్ మాస్ ఎలక్షన్స్. దాన్ని డిఫరెంట్ ఎట్లా చేశారంటే ఇక్కడ దుబ్బాకలు గెలిస్తేనే రాష్ట్రం అంతా అయిపోయింది అన్నట్టు దాన్ని ప్రచారం చేశారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ అదే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బీజేపీ ఉన్నది, ఆ సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ ఇప్పుడు కొత్త క్యాండిడేట్ మా మేడం ఎవరైతే ఉన్నారో అక్కడ ఆమె మైలేజ్ ఎట్లుందంటే జనాలందరూ కొత్త క్యాండిడేట్ ప్రచారం లేదు, ఆమెకు రాజకీయమే అనుభవం లేదు అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామచంద్రరావు గారిని చిత్తుగా ఓడగొట్టడం ఇది కారణం. రీజన్ ఏంది, గ్రాడ్యుయేషన్స్ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్లు అందరూ టీఆర్ఎస్ పట్లన ఉన్నారు అనేది ఇది నిదర్శనం. అంటే దీన్ని బట్టి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి మనకి పార్టీ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, మిగతా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, వీళ్ళందరూ స్టార్టప్ తీసుకున్నారు. కేటీఆర్ గారు స్టార్టప్ ఎట్లా తీసుకున్నారు, వరంగల్ అనుకోండి, కరీంనగర్ అనుకోండి, ఇప్పుడు ఖమ్మం అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, ఇలాంటి అన్ని చేస్తున్నప్పటికీ గ్రాడ్యుయేషన్కి చాలా వరకు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఈ బీజేపీ వాళ్ళు అనవసరమైన ప్రచారం ఏంటంటే ఎంప్లాయ్మెంటే క్రియేట్ కాలేదు. మొన్న 132,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఛాలెంజ్ చేశారు మా లీడర్ అందరూ. దాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేసినా ప్రూవ్ చేయడానికి రాలేదు ఎవరు కూడా ఇప్పటి వరకు. అంటే ఒక చిన్న ప్రజల్లో ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే ఉద్యోగాలు ఉద్యోగాలు అన్నారు కదా, ఉద్యోగ నోటిఫికేషన్ ఎంతవరకు లేదు, నిరుద్యోగులకు అనేది ఒక చిన్న ప్రజల్లో స్టూడెంట్స్లో ఉన్నది, దీని ఏ విధంగా చూడొచ్చు? నోటిఫికేషన్ అనేది డిఫరెంట్, ఇచ్చినాం అనేది డిఫరెంట్. నోటిఫికేషన్ అనేది వీళ్ళు ప్రచారం చేస్తారు. ఆల్రెడీ 1,32,000 ఎంప్లాయ్మెంట్ అయ్యింది, టీఎస్ పాస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ రకరకాలుగా. ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కానీ ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ కేటగిరీ వైజ్ చేసి బ్లేమ్ చేస్తున్నారు. అట్లనే ఇప్పుడు మా వరకు వస్తే మా జూబ్లీస్కి మా ఎమ్మెల్యే గారు మగండి గోపీనాథ్ గారు ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీ వరకు ప్రతిరోజు ఎప్పుడైతే ఎలిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిందో రోజు మార్నింగ్ వాకర్ని ఈవినింగ్ వాకర్ని ప్రతి ఒక్కళ్ళని కలిసి కార్యకర్తలన్నీ నిరంతరం ఆయన్నే ఫాలోఅప్ చేసినారు. చేసి కాలనీలు మా అందరు ఏడేడైతే గ్రాడ్యుయేషన్స్ ఉన్నారో అలా అన్ని ఏరియాల నుంచి మా కాన్స్టిట్యూన్సీ కాకుండా పక్క కాన్స్టిట్యూన్సీ మమ్మల్ని ఫాలోఅప్ చేసి అందరితోటి క్యాంపెయిన్ పెట్టించుకొని పనిచేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సాగర్లో బై ఎలక్షన్ జరగబోతుంది, ఏంటి టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది? ఇదే టెంపో ఉంటుంది సాగర్లో కూడా. ఇప్పుడు వాళ్ళు నిన్న దుబాక్ అన్నారు, ఇవాళ కనిపించింది, రేపు సాగర్లో కూడా ఇదే కనిపిస్తుంది. వాళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నారు, ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా డిఫరెంట్ ఉన్నది, పైచేయి మాదే. కాకపోయినప్పటికి కూడా కొంచెం ఆ మైలేజ్ అనేది డిఫరెంట్, ఇప్పుడున్న మైలేజ్ డిఫరెంట్. అందుకే మేమేమంటున్నామంటే టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి ప్రయోగాలు సిటీలో కాదు, రూరల్లో కాదు, రాష్ట్రం అంతా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళిపోయింది, దాన్ని చూసే ప్రజలు ఓటేస్తున్నారు. తప్పకుండా తప్పకుండా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా అడుగడుగులో రేపు నీకు సాగర్లో కూడా కనిపిస్తుంది. సాగర్ తర్వాత ఎలక్షన్స్ ఏం లేవు, అయినప్పటికీ కూడా గవర్నమెంట్ పని చేసుకుంటూనే పోతుంది. ప్రచారాలు ఇట్లనే తెలుస్తుంది. ఈ ఎలక్షన్ చిన్న ఎలక్షన్ కాదు, చాలా పెద్ద మైలేజ్ ఉన్న ఎలక్షన్, అందరికీ కనువిప్పైపోయింది ఈ ఎలక్షన్ తోటి. టీఆర్ఎస్ పార్టీ ఏమైతే చేయాలనుకుంటుందో చేస్తుందో, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటుందో కూడా అందరికీ ఈ ఎలక్షన్ తోటి కనువిప్పైన. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఈ జయానికి కారణం. కరెక్ట్. ఇప్పుడు ఎలక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ జరిగే ఫ్యూచర్ ఎలక్షన్స్ ఏవైనా కూడా, ఇంకా ఎలక్షన్స్ లేవు, ఉన్న సాగర్ ఒకటే, అది కూడా బ్రహ్మాండం గెలుస్తాం. ఏంటి వాళ్ళు ఏంటి, మేమే సెంట్రల్లో మేమే ఉన్నాము, స్టేట్లో కూడా మాది నడుస్తుంది, నెక్స్ట్ బీజేపీ వస్తుంది, టీఆర్ఎస్ కేవలం పేరుకు మాత్రమే ఉన్నది, అభివృద్ధి కార్యక్రమాలు చెప్తారు తప్ప ఏం లేదు. బీజేపీ ముందుకెళ్తున్నారు, బీజేపీ వాళ్ళు ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఉద్యమం చేసిన చరిత్ర ఉంది వాళ్ళకి. బీజేపీ వాళ్ళకి ఎక్కడ ఉద్యమం చేసే చరిత్ర లేదు. ఒక టీఆర్ఎస్ ఒకటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి వేరే రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాన్ని నుంచి సపరేట్ చేయడం చిన్న విషయం కాదు, అంత ఉద్యమం చేయాలి. ఇంతమంది త్యాగాల బలిదానమే టీఆర్ఎస్ పార్టీ. మా ముఖ్యమంత్రి మా కేటీఆర్ గారు దాని మీద స్టాండ్ బై ఉన్నారు. దాంతోపాటు మా ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీలో చాలా
ఎక్కువ అంటే అగ్రెసివ్గా పార్టీకి పనిచేస్తాం, కార్యకర్తలను చాలా మోటివేట్ చేస్తారు, అందరిని కలుపుకొని పోయినందుకే ఈ విజయం. ఇతరపక్షాలకు ప్రతిపక్షాలకు చెంపదెబ్బ లాంటిది ఇది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధే ఈరోజు మనకు నిజం బయటపడింది, నిజం తెలుస్తుంది. అంతేకాకుండా దుబ్బాక ఏదో ఫ్లోలో వచ్చింది అది, మరి ఎంతో వేలలో దాంట్లో రాలాది, వందల కొద్ది వచ్చింది, అనుకోకుండా వచ్చింది. అదొక ఫ్లో అంతే, ఫ్లో వస్తుంటే పోతుంటాయి, మళ్ళీ నార్మల్ ఉంటుంది అంతా. నెక్స్ట్ వచ్చేది కూడా మళ్ళీ కేసీఆర్దే వస్తుంది, సాగర్లో వచ్చేది కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అక్కడ వస్తుంది. మనం చూసుకున్న ఎలక్షన్లో చూసుకున్నట్టయితే మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో, సో ఏదైతే బీజేపీ జిహెచ్ఎంసీలో సాధించిన కార్పొరేట్ ఎలక్షన్స్లో కావచ్చు తన ముందంజన చాలా ప్రభావం ఉంది. మొన్న జరిగిన దుబ్బాక ఎలక్షన్లో కూడా రఘునందర్రావు చాలా భారీ బెంజాడుతో గెలుపొందినాడు. సో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు బీజేపీ శ్రేణులు కావచ్చు, లేకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారంటే బీజేపీ ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతుంది. సో యూత్లో కావచ్చు లేదా పబ్లిక్లో కావచ్చు బీజేపీ చాలా మంచిగా ఉంది అనుకుంటున్నారు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో చూసుకున్నట్టయితే అటు టీడీపీ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఏ నాయకత్వం అయినా ఏ నాయకుడైనా ప్రజల్లోకి అంత వెళ్ళలేకపోయాడు. ఇంకో విధంగా చూసుకున్నట్టయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మెయిన్గా చూసుకున్నైతే ఏదైతే స్వాతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్సీ క్యాండిడేట్లో పోయిన ఎమ్మెల్సీకి ఇప్పుడున్న ఎమ్మెల్సీకి చాలా ప్రభావితం అయినారు, చాలామంది అవేర్నెస్ వచ్చింది. సో దానికి కారణం ఏంటంటే ఇటు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఆ ప్రజానాయకులు అనేది వాళ్ళు ఓన్లీ అధికారం దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలకి ఏం చేయట్లేదు. ఫస్ట్ ఆ చేయకుండా అవేర్నెస్ వచ్చింది, ఆ అవేర్నెస్ వల్ల ప్రజల్లోకి మార్పు వచ్చింది, మేము కూడా పోటీ చేస్తాం, పోటీతత్వం అనేది పెరిగిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టే ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఎల్ రమణ ఉన్నాడు, టీడీపీ నాయకత్వం వహించేది ఎల్ రమణ ఉన్నారు. అసలు టీడీపీ అసలు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఉన్నాయనే డౌట్ వస్తుంది ప్రజలకి. అది గ్రాడ్యుయేషన్గా నాకు ఒక డౌట్ వస్తుంది, టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు లెక్క లేకుండా పోయింది. అప్పుడు టీడీపీ పార్టీ అంటే ఓన్లీ రమణ మాత్రమే గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రభావితం కావాలంటే ఓటర్లు ప్రభావితం కావాలంటే వాళ్ళు ఒక ప్రజల్లోకి రావాలి. ఫస్ట్ ప్రజల్లోకి ఎంతమంది వస్తున్నారు, ప్రజల్లోకి ఎవరు రావట్లేదు. సో ఓన్లీ టీఆర్ఎస్ అనేది కొనసాగుతుంది. నేను జరిగిన ఎమ్మెల్యే సెలక్షన్ చూసుకుంటే గతంలో దుబ్బాకలో రఘునందరావు గెలిచాడు, నేను చూసుకుంటే రామచంద్రరావు ఓడిపోయాడు బీజేపీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ హవా ఉంది, బీజేపీ అనేది పోయింది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఏంటి అసలు పార్టీ 2023లో బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పి ఇక్కడ వాస్తవాలు ఏంటంటే కనీసానికి వాళ్ళు ఎమ్మెల్యే స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోయారు. దీని ఏ విధంగా చూడొచ్చు ఇక్కడ వాస్తవాలు ఏంటంటే అటు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, ఇటు స్టేట్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ ఉంది. సో ఈ రెండు పార్టీలు జస్ట్ ఏదో చెప్పుకోవడానికి మాటలు చెప్పుకోవడానికి తప్ప ఏమీ లేవు. సో ఇప్పుడున్న చూసుకునే స్వతంత్ర అభ్యర్థుల్లో బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు గల్లంత అయిపోయింది. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థుల్లో పల్లా రాజేశ్వరి టీఆర్ఎస్ నుంచి కావచ్చు లేకపోతే బీజేపీ రామచంద్రరావు గారి నుంచి కావచ్చు ఈ ఇద్దరు ఇట్లలో పోటీ వచ్చింది ఒక స్వతంత్ర అభ్యర్థి తీర్మార్ మల్లన్న. అలాంటి నాయకులు కావచ్చు లేదంటే ప్రజాదరణ పొందిన ప్రజల సమస్యలు ఏంటి తెలుసుకున్న నాయకులు కావచ్చు చాలామంది రావాలి. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు రావడం వల్ల ఓట్లు చీలిపోయినాయి అంటారు, కానీ ఓట్లు చీలిపోవడం కాదు. అక్కడ ఓట్లు అనేది ఒక ప్రజలకు నచ్చిన పోసని ప్రజలే ఎన్నుకుంటున్నారు, అలాంటి నాయకుడు కావాలి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభంజన నడుస్తూ ఉంది, ఆయన వాళ్ళకు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారా లేదంటే నిజాయితీగా ఓట్లు ప్రజల ద్వారా తీసుకుంటున్నారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు మొన్న చూసుకునైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మార్ మల్లన్న పల్లారెడ్డి రాజేశ్వరి మీద తగ్గాపోరు జరిగింది. సో నేను స్వతంత్ర అభ్యర్థి, ఈయన ఒక టీఆర్ఎస్ స్టేట్ రూలింగ్ పార్టీలో ఒక అభ్యర్థి, వీళ్ళిద్దరిని చూసుకున్నట్టయితే తీర్మార్ మల్లన్నకి పల్లా రాజేశ్వర రెడ్డికి ఇద్దరికీ ఈక్వల్గా వచ్చింది. సో ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ప్రజలు మార్పు చెందుతున్నారు, ప్రజానాయకుడిని ఎన్నుకునే ఆప్షన్ ప్రజల్లోకే వెళ్తుంది. అలాంటి నాయకుడిని మనం ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు మనమే ఎన్నుకోవాలి. ఇంకా మరో విధంగా చూసుకున్నట్టయితే ఆంధ్రాలోకి వెళ్దాం, ఆంధ్రాలో చూసుకున్నట్టయితే టీడీపీ ఉంది, అటు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది ఆంధ్రాలో. అసలు కాంగ్రెస్ ఉందనే ఒక డౌట్ వస్తుంది, అసలు ఆంధ్రాలో కాంగ్రెసే లేదు. బట్ ఇప్పుడున్న ఏదైతే ఉందో అటు ప్రతిపక్షం కావచ్చు ఇటు అధికార పక్షం కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళిద్దరికీ గవర్నమెంట్కి ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షానికి నడుతుందా గొడవ లేదంటే జగన్కి లేకపోతే చంద్రబాబుకి నడుస్తుందా అనేది గొడవ అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వ్యక్తుల మధ్యలో జరగకూడదు గొడవ, ఒక సొసైటీ మధ్యలో జరగాలి, ఒక అభివృద్ధి మీద జరగాలి గొడవ. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న సిఐడి నోటిఫికేషన్ ఇచ్చిన ఒక జైలు అని లేదంటే ఇతర కేసుల మీద చంద్రబాబుని ఇరికిస్తూ ఉన్నారు. సో చంద్రబాబు ఎందుకు ఇరికిస్తున్నాడు, చంద్రబాబు అలా కావడానికి రీజన్స్ ఏంది అనుకున్నట్టయితే అంటే ప్రజాదరణ తగ్గిపోతుంది, చంద్రబాబుది ప్రజాదరణ తగ్గిపోతుంది. అప్పుడున్న టీడీపీకి ఇప్పుడున్న టీడీపీకి చూసుకున్నట్టయితే అసలు టీడీపీ అనేది మెల్లిమెల్లిగా గ్రాఫ్ తగ్గిపోతుంది, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తీసేస్తున్నారు చంద్రబాబు. అలాంటి పార్టీని మనం కాపాడుకోవాలంటే ఇంతకుముందు ఏదైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారో లేదంటే హరికృష్ణ గారు ఉన్నారో లేదంటే మంచి మంచి నాయకులు టీడీపీలో ఉన్నారు, అలాంటి నాయకులు మనం కోల్పోయాం. అలాంటి నాయకులు రావాలంటే మళ్ళీ ఒక జనరేషన్ రావాలి టీడీపీలోకి.
ఉన్న పార్టీలే కాకుండా చంద్రబాబు కావచ్చు లేకపోతే అచ్చెన్నాయుడు కావచ్చు ఈ ఉన్నల్లే పాతమహాలే కాకుండా ప్రజల్లో ఆదరించే ఒక నాయకుడు కావాలి ఫస్ట్. అలాంటి నాయకుడు ఎవరు అంటే నేను చెప్పేది ఒకటే ఒక నాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. అలాంటి నాయకుడు వస్తే ప్రజల్లోకి మంచి జరుగుతాయని ఒక నమ్మకం ఉంటుంది, అభివృద్ధి జరుగుతాయని ఒక నమ్మకం ఉంటుంది, పేద విద్యార్థులకు విద్య అందుతుందనే ఒక నమ్మకం ఉంటుంది, వైద్యం కావచ్చు విద్య కావచ్చు ఏదైనా కావచ్చు ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి నాయకుడు కావాలని ప్రతి ఒక్క అభ్యర్థి అనుకుంటాడు, ప్రతి ఒక్క నిరుద్యోగి అనుకుంటాడు, ప్రతి ఒక్క కూలీ అనుకుంటాడు, ప్రతి ఒక్క పౌరుడు అనుకుంటాడు అలాంటి నాయకుడు కావాలని చెప్పేసి. బట్ ఇప్పుడున్న సొసైటీలో ఏ టీడీపీ కావచ్చు, ఏ టీఆర్ఎస్ కావచ్చు, ఏ గవర్నమెంట్ ఏ కాంగ్రెస్ కావచ్చు, ఏది ఒక్క పనులు చేసేది ఒక్కటి లేదు. అసలైన నాయకుడు రావాలంటే సొసైటీ మీద ఒక కాన్సన్ట్రేషన్ కావచ్చు, సొసైటీ మీద ఒక గ్రిప్ ఉండు కావచ్చు, ప్రజల సమస్యలు ఏంటి అనేది తెలుసుకునే నాయకుడు కావచ్చు. అలాంటి నాయకుడు రావాలి ఇప్పుడు. అలాంటి నాయకుడు రావాలంటే ఫస్ట్ ప్రజలే ఆప్షన్ తీసుకోవాలి ఏ నాయకుడు ఎలా ఉంటాడని. మొన్న ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు తిరుపతి కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, ఈ బై ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో తిరుపతిలో కావచ్చు, ఇప్పుడు ఈ నాగార్జునసాగర్లో కావచ్చు, ఇప్పుడు పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఈ మూడు పార్టీలే కనిపిస్తున్నాయి మనకి మెయిన్గా. ఇప్పుడు తిరుపతిలో చూసుకున్నట్టే వైఎస్ఆర్సీపీ ఉంది, నాగార్జునసాగర్లో చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ఉంటుంది. ఈ రెండు అధికార పక్షం పార్టీలే, సో అధికారంలో ఉన్న పార్టీలు కాబట్టి వీళ్ళ హవా ఎక్కువ ఉంటుందనే భావన ప్రజల్లో ఉంటుంది. బీజేపీ ఒకవేళ బీజేపీ వాళ్ళ హవా దాటి ఒకవేళ హవా ఉంటుందంటే మన జిహెచ్ఎంసీలో చాలామంది గెలిచినారు, 40 దాకా సీట్లు గెలిచినారు. అది ఎందుకు మళ్ళీ మన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినారు, సిట్టింగ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘునందర్ రావు చూసుకున్నట్టయితే మొన్న చాలా అసలు డిపాజిట్లు కూడా చాలా తక్కువ వచ్చినాయి, డిపాజిట్లు కూడా లేవు అసలు. ఓకే స్వతంత్ర అభ్యర్థి పోటీ పడ్డాడు, ఇంకా ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ అయినటువంటి ఆయననే అసలు ఆయనకు సీట్లు ఎంతవరకు వచ్చినాయో తెలియదు, ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలియదు, కానీ అసలు ఆయనకు ఒక సెకండ్ ప్రియారిటీ వరకు కూడా రాలేకపోయాడు ఆయన. సో డిలీట్ అయిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు. అలాంటి అభ్యర్థులు అలాంటి పార్టీలు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రగాఢ సానుభూతి లైక్ ఏదైనా కూడా మేము వస్తున్నాం మేము ఉన్నామని మాటలతో చెప్పకుండా కాకుండా ప్రజల్లోకి రావాలి. ఒకవేళ జిహెచ్ఎంసీలో అదే హవ్వ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఒకవేళ బీజేపీ గెలిస్తే ఓకే ప్రజల్లో ఉంది పార్టీ అనుకుందొచ్చు, కానీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసుకున్నట్టయితే అసలు పార్టీ ఎక్కడ కనిపించలేదు. ఏదన్నా చూసుకున్నట్టయితే ఒక అధికార పక్షంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ అది మాత్రమే కనిపించింది తప్ప ఇంకా ఏది కనిపించలేదు. నేను ఒకటి అనుకుంటున్నా, ప్రజల్లో చేంజ్ అవుతున్నారు, ఓటర్లు చేంజ్ అవుతున్నారు, ఒక కొత్త నాయకుని ఎన్నుకోవాలనుకుంటున్నారు, కొత్త వ్యక్తిని చూడాలనుకుంటున్నారు. ఇదే పార్టీ కావచ్చు, ఇదే మనుషులు కావచ్చు, ఉన్న మొహాలు కావచ్చు, ఉన్న పార్టీ కావచ్చు, అలాగే ఉండకూడదు. కొత్త వ్యక్తులు రావాలి, కొత్త వ్యక్తులు మారాలి, కొత్త వ్యవస్థ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ఈ పాత వ్యవస్థ ఉండాలి, పాత మనుషులు ఉండాలి అని చెప్పేసి ఎవరూ అనుకోవట్లేదు. ఓటర్లు అనేవాళ్ళు చేంజ్ అవుతున్నారు. నమస్కారం, నేను మీ ఎం మోనల్ గజ్జర్. మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.